राष्ट्र प्रभुत्व फीस रीएंबर्समेंट संपूर्ण विद्यालय चेक पड़ने वाला पेद मध्य तरगति विद्यार्थियों उन्नत विद्या को दूर मौत होना रणी बीसी संक्षेम संगम राष्ट्र विद्यार्थी नायक रवि गौड़ पेर को ना रू विद्यार्थियों को फीस रीएंबर्समेंट और स्कॉलरशिप लो मूड उन्होंने आप एक बोल तो सुमार विद्यालय चेहरे को निरसन का राष्ट्र व्याप्त का बीसी विद्यार्थियों का माध्यम लो इतना आंदोलन कार्यक्रम चेपाटन जरूरत है వెమ్రాళ పట్టణంలో ఉండి రాజన్న సిరిసిల్ల జిల్లాలో త్వరలోనే బీసీ యాత్ర ప్రారంభించడం జరుగుతుంది. ఫీస్ బోర్ యాత్ర ప్రారంభించడం జరుగుతుంది. 13 మండలాల్లో తహసీల్దార్ కార్యాలయం ముట్టడించి 10 రోజుల తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. అదేవిధంగా అప్పటి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులతోని ప్రగతి భవన్ కూడా ముట్టడిస్తాం. మా జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్న సందర్భాన్ని తెలియడం జరుగుతుంది. ఆనాడు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు విద్యార్థులు ఎంతో కీలక పాత్ర పోషించు బలిదానం చేసిండ్రు. కానీ ఇప్పటికీ విద్యార్థులను పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. లేకపోతే బీసీ విద్యాసంఘ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే బీసీ హాస్టల్లోని పక్క భవనం లేక విద్యార్థులు ఎంతో ఇబ్బంది పాలవుతున్నారు. ఇప్పటికీ మనకు రాలకుండా మెస్ ఛార్జీలు కానీ ఇప్పటికీ వాళ్ళు స్పందించకుండా అధికారులు చుట్టూ తిరిగినా వాళ్ళు స్పందించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, రానున్న రోజుల్లో విద్యార్థుల సత్యంతో చూపెడతాం. ఖచ్చితంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ వెంటనే విడుదల చేయాలి. లేకపోతే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తానని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై బీసీ, జై జై బీసీ. వేమలవాడ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజ్ రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర కోఆర్డినేటర్ రవి గౌడ్ గారికి ఈరోజు రావడం జరిగింది. వెంటనే ప్రభుత్వం 10 రోజుల లోపల పెండింగ్లో ఉన్న ఫీజ్ రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున మండలాల వారీగా పెద్ద ఎత్తున వ్యమారోత్సవంలో ధర్నాలు చేస్తాం. అదేవిధంగా ఈ 10 రోజులలో విడుదల చేయని ఎట్లా కలెక్టరేట్ ముట్టడికి మేము చేస్తామని చెప్పేసి జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీసీ విద్యాసంఘ నాయకులందరికీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు.